వీక్షకులకి నమస్కారం, లోగ్లోకి స్వాగతం. మీరు ఇప్పటికే టైటిల్ చూసే ఉంటారు, నేను పెద్ద పత్తిత్తును సమంత. ఏమిటంటే, కొందరు చాలా తప్పుడు స్వభావంతో ప్రవర్తించి ఇతరులను తీవ్రంగా ఆవేదన చెందేలాగా చేసి కూడా తమను తమను సమర్థించుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నిస్తారు అనేదానికి ఈ ఉదాంతం ఒక ఉదాహరణ. ఏమిటంటే, చాలా ఆశ్చర్యకరంగా ఈవిడి చేసే వాదనలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండటంతో సోషల్ మీడియాలో ఉండే అతి తెలివంతా కూడా ఈవిడి వంట పట్టించుకుంది. అది తోటి అది తమ్ముడి మీద కాలేసిన వెనక నుంచి హత్తుకున్న అదంతా కూడా పవిత్ర బంధం కిందే పరిగణించాలని ఈవిడ వాదిస్తోంది. అంతేకాదు, ఇటువంటి వాటిని బాగా ఎంకరేజ్ చేస్తే తప్ప భారతదేశం అభివృద్ధి చెందదు. భారతదేశానికి ఇంత సంకుచిత స్వభావం ఏమిటి మన ప్రజలకి అని ఆమె గట్టిగా ప్రశ్నిస్తోంది. ఇదే టైంలో పొద్దున్నే నిద్ర లేవాలి, పళ్ళు తోముకోవాలి, బాత్రూంకి వెళ్ళాలి, స్నానం చేయాలి, ఇలాంటి విషయాలు కూడా ఇతరులకి చాలా గట్టిగా ప్రబోధిస్తూ ఉంటుంది ఈవిడ. వాటిని కూడా మనం చాలా సహృదయంతో అర్థం చేసుకోవాలి. అలాగే పురుషులతో పాటు సమానమైన హక్కులు కావాలని కూడా ఈవిడి వాదన చేస్తున్నారు. ఏ విషయాల్లో పురుషులతో పాటు సమాన హక్కులు కావాలి అనేది మనకి అర్థం కాని విషయంగా ఉంది. ఏ విషయాల్లో ఈవిడి పురుషులతో పాటు సమాన హక్కులను కోరుకుంటుందో అనేది అది కూడా సోషల్ మీడియా ద్వారా ఇతిమెత్తంగా తెలిస్తే తప్ప మనకి ఒక అవగాహనకి రాలేము. అప్పుడు దాకా అయితే ఈవిడి వాదనల్ని మనం వింటూ కాలక్షేపం చేసుకోవాల్సిందే. ఈవిడి చేసే వాదనలకి మన తెలుగు సినీ రంగానికి సంబంధించిన ఒకరిద్దరు నటీమణులు ఆమెని సమర్థించు ముందుకు రావటానికి సాహసించడం అనేది కనబడుతోంది. చెప్పాలంటే, ఇంత దారుణమైన ఊహాతీతంగా ఎవరు ఊహించిన విధంగా ఎంతో పేరు పొందిన ఈ జంట విడిపోయినప్పటికీ ఎవరూ కూడా పెద్దగా దీని గురించి మాట్లాడడానికి సాహసించలేకపోయారు. దానికి కారణం ఏంటంటే, తగిన కారణాలు ప్రతి ఒక్కరికి కనిపిస్తుండటమే దీనికి కారణం. అందువలనే ఎవరు ఈ విషయం గురించి పెద్దగా రాద్ధాంతం చేయటం జరగటం లేదు. తప్పు ఎవరి వైపు ఉందో అటువైపే బాణాలు ఎక్కుపెట్టడం జరుగుతోంది. అయినా కూడా ఎవరిని వాళ్ళు సమర్థించుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. మరి ఆ రకంగానే ఇప్పుడు అది తమ్ముడిని కాలుతో తన్నిన అక్క వెనక నుంచి హత్తుకున్నా కూడా అదంతా కూడా చాలా పవిత్రమైన బంధం కిందే మనం అనుకోవాలి. తప్పదు, మరి ఎవరు ఎటువంటి తప్పులు చేసినా వాటిని ఒప్పుకోరు, వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇదే టైంలో అమితమైన అహంకారం, దురహంకారం, టెంపర్తనం ఇవన్నీ కూడా తెలియకుండానే వాళ్ళు వ్యక్తపరిచేస్తారు. మళ్ళీ దాన్ని మర్చిపోయి మరో విధంగా నటించడానికి సాహసిస్తారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నది అర్థం కాకుండా ఉంది. ఏంటంటే, పొద్దున్నే నిద్ర లేవాలి, పళ్ళు తోముకోవాలి, బాత్రూంకి వెళ్ళాలి, స్నానం చేయాలి, అలాగే టిఫిన్ చేయాలి, బెడ్రూమ్లో బెడ్ సర్దుకోవాలి, దుమ్ము దులుపుకోవాలి, ఇటువంటి అమితమైన వెటకారాలు ఇవన్నీ కూడా దేనికోసం వచ్చాయో అర్థం కాకుండా ఉంది. మరి ఏమైతే మొత్తానికి మనకి ఈ సంఘటన ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, ఎవరైనా సరే ఎంత తప్పు చేసినా, ఒకవేళ తెలిసి చేసినా తెలియకపోయి చేసినా, పరిస్థితులు కారణంగా అలా జరిగిపోయినా, మొత్తానికి మనిషి అనేవాడు తనను తాను సమర్థించుకోవడానికైతే గట్టి ప్రయత్నాలే చేస్తాడు అనేది ఈ విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మొత్తం లోకమంతా అయితే కోడైకొస్తుంది. నిజానికి వెబ్ సీరియల్లో ఆ సినిమాలను చూసి నోరెళ్ళబెట్టడం తెలుగు ప్రేక్షకుల వంతయింది. ఈ ప్రస్తుతం ఏంటంటే, కరోనా కారణంగా
రకరకాల వెబ్సైట్లలో ఈ సినిమాలన్నీ అందుబాటులో ఉండటంతో ఆ సినిమాలను కూడా కొంచెం ఆలస్యంగానైనా ప్రేక్షకులు చూడటం జరిగింది. చూసి వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు. కానీ వాదనలు అయితే మాత్రం ఇలాగా రెండు వైపుల నుంచి ఒకవైపు నుంచి గట్టిగా కొనసాగుతున్నాయి. రెండో వైపు మాత్రం వారు నిశ్శబ్దంగా పక్కకి మరలిపోయారు. ముందు ముందు దీనికి సంబంధించిన సమర్థింపులు ఏ రకంగా వస్తాయనేది అయితే మనం ఈ సోషల్ మీడియా ముఖచిత్రం మీద చూడాలి. ఈ బ్లాగు ఇంతటితో సమాప్తం. నమస్తే.